మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎంతో మంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేశారని గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భాలు ఎప్పుడూ లేవని కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత ఎల్పి వెంకటేష్ ఆరోపించారు। తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి శ్రీనివాస్ గౌడియే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్పై విమర్శలు గుప్పించారు। అవినితి ఆరోపణలపై వస్తుంటే వాటిని సంబంధిత వ్యక్తియే ఎదుర్కొని సమాధానం చెప్పాలని ఆయన పరోక్షంగా మంత్రిపై సటైర్లు వేశారు। ఆరోపణలపై వివరణ లేని పరిస్థితుల్లో ఉంటే తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు। రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఎంతో హుందాగా ఉండాల్సింది పోయి విమర్శలు చేసిన వారిని బెదిరించే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు। 7 సంవత్సరాల లోపట శిక్ష పడే కేసులవి అంటే 41 CRPC కింద నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నా 7 సంవత్సరాల లోపట శిక్ష పడే కేసులు ఏవైతే ఉంటాయో వారికి నోటీసులు ఇవ్వాలి। నీ మీద ఇట్లా కేసు రిజిస్టర్ అయ్యింది మీరు నా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ తారీఖు ఈ టైం రోజు నాకు సమాధానం ఇవ్వండి అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ గాని సిఐ గాని ఎవరున్నా వాళ్ళ నోటీసులు ముద్దాయికి అందాలి। అప్పుడు ముద్దాయి పోయి పోలీస్ స్టేషన్ లో వివరణ ఇస్తాడు। ఒకవేళ ఎస్ఐ సటిస్ఫై కాకపోతే జైలుకు పంపిస్తారు అది లా। అయితే ఇక్కడ అతడు పైన కేసులు పెట్టినారు అని చెప్పేసి హైదరాబాద్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ లో భార్యాభర్తలు పోయి నోటీస్ ఇచ్చేసి అక్కడి నుండి క్యూ న్యూస్ దగ్గరికి పోయి వాళ్ళు రాత్రిపూట 8 గంటలకు అక్కడ ప్రెస్ మాట్లాడి బయటికి వస్తా ఉంటే మహబూబ్ నగర్ పోలీస్ వాళ్ళు పోయి అక్కడ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు। మనందరం చూస్తాం సోషల్ మీడియాలలో। అప్పుడు అక్కడ ఉండే యజమాన్యం వాళ్ళందరూ వస్తే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినారు పోలీస్ వాళ్ళు। అంటే 41 CRPC ని ఫాలో కాకుండా కొంతమంది అధికార పార్టీ నాయకుల ప్రోద్బలం తోటి ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళు పోయి వాళ్ళని అరెస్ట్ చేసుకొని వస్తాము అక్కడ భార్యాభర్తలు బస్ కింద పడడానికి కూడా పోయినారు మాకు భయం అవుతుంది సార్ మాకు ఏం చేస్తారో మాకు ప్రాణ భయం ఉంది మేము చనిపోతాము అని చెప్పేసి బస్ కిందకి పోయిన సందర్భాలు కూడా మనం చూసినాం। అంటే అటువంటి కార్యక్రమాలు మహబూబ్ నగర్లో జరుగుతూ ఉన్నాయి మన దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అని అడుగుతూ ఉన్నాను నేను। సమాధానం చెప్పేది మంత్రి గారే। ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చేసినారు ఇంతవరకు కూడా అటువంటి సంఘటనలు సందర్భాలు ఏమన్నా మహబూబ్ నగర్లో జరిగినాయా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను। ఇంతవరకు అలాంటి సందర్భాలు జరగలేదు సంఘటనలు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు। ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత మంత్రి గారి అనుచరులు ప్రెస్ మీట్ పెట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాము అభివృద్ధి చేసే వాళ్ళ మీద ఇట్లా మన్ను పోస్తున్నారు రాళ్ళు రువ్వుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। రాళ్ళు రువ్వుతున్నారంటే మాటల్లో చెప్తా ఉన్నారు। ఇక్కడ ప్రశ్న ఏంది నీ పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి అవినీతి ఆరోపణలు నిజం కాదు అని చెప్పి రుజువు చేసుకోవాలి కానీ అభివృద్ధి మాట్లాడడం లేదు। ఇక్కడ అభివృద్ధి అనేది ప్రశ్న కాదు ఇది అభివృద్ధి అనేది సెపరేట్ ఇష్యూ అది మేము ఆరోపణలు వచ్చిన దానిపైన వివరణ ఇచ్చే బాధ్యత కేవలం శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి పైననే ఉంది వాళ్ళ అనుచరులు నా మీద ఆరోపణలు వస్తే నేనే చెప్పుకోవాలి వేరే వాళ్ళు చెప్తారు అంటే ప్రజలు నమ్మరు అది ప్రజాస్వామ్యం కూడా కాదు। ఒకవేళ నీవు వచ్చిన ఆరోపణలకు నీవు వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయి రాజీనామా చేసి మళ్ళీ మ్యాండేట్కు రా మళ్ళీ ఎలక్షన్స్కు రా అప్పుడు నీది నీ నీవు అవినీతి చేయలేదని ప్రజలు అనుకుంటే నిన్ను గెలిపిస్తారు। ఆ ఫ్రస్ట్రేషన్ లోపట మొన్న హైదరాబాద్లో పాపన్న గారి మీటింగ్లో ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడండి మంత్రి గారు। రాజ్యాంగంలో రాజ్యాంగము పైన ప్రమాణం చేసి ఏర్పడ్డ మంత్రి ఎంత హుందాగా ఉండాలి ఏ విధంగా మాట్లాడినాడు తొక్కుతా అంటాడు ఏమ్రా అంటాడు నేను ఉద్యమంలో పిస్తోల్ పెట్టి తిరిగినా అంటాడు పిస్తోల్కు లైసెన్స్ ఉందా పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చింది మా కేసీఆర్ చెప్తే భూలోకానికి తొక్కేస్తా అంటాడు అంటే
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా?